అదే జరిగింది చూస్తున్నాను. నేను ఇంకా ఇంకొక విషయం చెప్తానండి, యాదవుడంటే ఏదైనా కాదు, మరి ఐక్యం ఏమి కాదు, ఐక్యం ఏమి కాదు, అన్ని సమూహాలకి ఒక కార్యక్రమం ఐక్యం ఏమి కాదు. బీసీలో బహుశా చాలా మంది నాయకులు ఇందులో ఏదైతే
ఫీజులు లెక్కలేక సత్తా ఉంటే తర్వాత వస్తే లక్ష రూపాయలు
మన సొమ్ము మన కష్టం మన చెమట దొంగతనం చేసి దోపిడీ చేసి
పట్టణానికి వెళ్ళకపోతాడంటే ఇళ్ళ నాలుగు వచ్చిన నూటికి ఏడు ఎందుకు చెప్తావంటే అమ్మా ఈ సభని కాదు ఇక్కడ
పెట్టేటువంటి ఆ మీరు మనకి ఎవరో తెలుసా? అదో జోకినా పుల్లే, ఆయన భార్య సావిత్రిబాయి పుల్లే, పిల్లలు కూడా లేరు మన పిల్లల కోసం. ఆ తర్వాత సర్దార్ సమరాయ్ బాపన్న, ఆ తర్వాత జోకి గౌడయ్య, సర్దార్ యాదవ్ ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు మాయకు మీరు దాకా అంబేద్కర్ దాకా వీళ్ళంతా మన జాతర కోసం ఇక మనకు రేషన్ కార్డులో పింఛన్లో పింఛన్ ఏదో పడుతుందంటే వాళ్ళు కొట్టాలంటే కలిసి వాళ్ళు వచ్చి మన దగ్గర దాకా ఎక్కువ తల్లు రాదు. మరి ఈసారి మీరంతా బీసీల్లో మీ బిడ్డల కోసం మీ బిడ్డల కోసం కోసం మీరు ఓట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడికి పోయినా మీరు బీసీ అని చెప్పండి. ఎంత మంది వస్తారా? నేను ఒక మాట చెప్తా, ఒక ఆయన అని చెప్పిండు ఏమనంటే, ఇప్పుడు ఎక్కడ కూడా మనం బీసీ అంటున్నాం. మరి ఎక్కడ చెప్పండి, ఏ రోజు మాత్రం మీరు చేసుకుంటాం మీ ప్రకారం ఏం చేసుకుంటాం అని చెప్తాం. అరే అనే నాటకాలు ఉంటారు. ఒక ఆయన ఉంటారు, ఈ బాధ మా ఇంకా మన పేరు తీసేసుకుంటే చాలా, మా తోకేదో ఉంటుందా తీసేసుకుంటే చాలా, ఏది చెప్తా భయం చెప్తున్నా, ఏ ఒక్కటి చెప్తున్నా అది కూడా చెప్తాం. మీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర ఏం చేస్తారో చూస్తున్నాం మనం చెప్తున్నా. మీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర ఏం చెప్తారో చూస్తున్నాం అది మాత్రం ఉందంటారు. మీకు మీ నాకు ఒక దగ్గర ఏం చెప్తారో చూస్తున్నాం మరి నువ్వే ఒక దగ్గర అయితే మన పై కాదు కదా, కాదు కదా. మేము బీసీల మొత్తం ఒకటి, నువ్వు ఒకటి, మనమంతా ఒకటి, నూటి కరమైన మనం ఒకటి, వాళ్ళంతా ఒకటి. అందుకే ఈ మంత్రాలు ఈ మంత్రాలలో అవసరమైతే ఇంజక్షన్ గ్రూప్తో మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. నిత్యం 42% రిజర్వేషన్ అనే దాకా ఒక అంశేషన్ పద్ధతి నడిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, నేను అడుగుతున్న సమయం కంటే ఎక్కువ దాటిపోయింది ఈ కోసం కనుక చాలా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి నాకు ఇక వేరే కార్యక్రమం ఉందని పోతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితికి వాస్తవానికి ఒక 5-6 ఏళ్ళ కింద బీసీ కింద చదవకపోలేదు. మీకు కార్యదర్శి అధ్యక్షులతో వచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంది, కానీ అలా బీసీల చైతన్యం వచ్చింది. బీసీల మీటింగ్ అంటే మన మీటింగ్ కాకనే పోదామని తొలగరావాలి, మన మీటింగ్ తప్పి పోదామని తొలగరావాలి, యువకులను పాపం చేయాలి, అందరికి తీసుకొని రావాలి, మన ఐక్యతను దాటాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడంటే మన యాదం అవుతుంది. మరి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలి సర్కార్ సర్కార్ సర్కార్.